భారత కీర్తి పతాకాన్ని అంతరిక్షంలో ఎగరేసే అరుదైన అవకాశం నలుగురు వ్యోమగాములకు దక్కనుంది. గగన్యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమగాములను ఇస్రో సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. అంతరిక్ష పరిశోధనల్లో అగ్రదేశాలు అమెరికా, రష్యా, చైనాలకు సాధ్యం కానివి కూడా భారత్ చేసి చూపిస్తోంది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇలా అతి తక్కువ ఖర్చుతో మంగళ్యాన్ ద్వారా అంగారకుడి పైకి, చంద్రయాన్ ద్వారా చంద్రుడిపైకి విజయవంతంగా చేరుకుంది. ఇక ఇప్పుడు మనుషుల్ని అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమైంది ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. గగన్యాన్ పేరిట చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో ఇస్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గగన్యాన్ ప్రకటన చేశారు. ఇండియా మొదటిసారి వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపించనుందని, ఇందుకోసం ఇస్రో ఏర్పాట్లు చేస్తోందని ప్రధాని ప్రకటించారు. ఇలా భారత్ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే ఈ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు భారత్ అంతరిక్షంలోకి పంపే ఈ వ్యోమగాములు ఎవరో తెలుసుకునేందుకు యావత్ భారత ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సస్పెన్స్ కు తెరపడి ఆ వ్యోమగాములు ఎవరో తెలిసిపోయింది. గగన్యాన్ మిషన్లో అంతరిక్షయానం కోసం వ్యోమగాములకు ఇస్రో ఇప్పటికే శిక్షణ ఇప్పిస్తోంది. వీరిలో 4 గగన్యాన్ మిషన్ కోసం ఫైనల్ చేసినట్టు సమాచారం. వైమానిక దళానికి చెందిన పైలట్స్ ప్రశాంత్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ, శుభాన్షు శుక్లాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వీరు ప్రస్తుతం బెంగళూరులో వ్యోమగామ శిక్షణ తీసుకుంటున్నారు. అయితే గగన్యాన్ వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి పరిచయం చేశారు. నేడు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వేదికగా ప్రధాని ఈ ప్రకటన చేశారు. నేడు కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఉదయం 10 విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగానే వ్యోమగాముల పేర్లను ప్రధాని ప్రకటించారు.